see what they got headlines. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం. రైతుల రుణమాఫీ చేయలేక మాటలతో మాయం చేసిందని ఎంపీ స్పష్టం. దర్శనానికి వచ్చి చెరువులో మునిగి ఇద్దరు మృతి. మంచిప్ప చెరువు నుండి బయటకు తీసిన రెస్క్యూ టీమ్. సమాజ హితంలో విశ్వ బ్రాహ్మణుల పాత్ర గొప్పది. అన్ని రంగాలలో రాణించాలని విద్యార్థులకు సూచించిన వక్తలు. విద్యుత్ షాక్ మూడు గేదెలు బలి. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు. నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజా సేవ కోసం ఉచిత వైద్య శిబిరం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. జిల్లాలో 400 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన ఘనత వారిదన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ తీరుపై ఎంపీ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే రైతుల 2 లక్షల రుణమాఫీ ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి నేడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి క్రింద ఇచ్చే 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పేరు లేకుండా అధపతలానికి తొక్కుతారని జోస్యం చెప్పారు. అనేక విషయాలపై మాట్లాడారు. పౌరసం లేదా అంటే కాంగ్రెస్ కూడా బెదిరించినట్టే. అది కేసీఆర్ ని బెదిరించినట్టు కాదు, కాంగ్రెస్ కూడా బెదిరించినట్టే. మూసి ప్రాంతంలోకి వస్తే బొక్కలీర కొడతారట. ఓ ఏమేమో రేవంత్ జవాబు చెప్పవే. అది టీఆర్ఎస్ పార్టీ మీద బందుకు పెట్టి రేవంత్ను కాల్చిండు వాడు ఓవైసీ, అవునా? అంతేనా? ఎవరు పోతుర్రు? మూసి ప్రాంతాల్లో కోళ్ళు పోతుర్రు, అడ్మినిస్ట్రేషన్ పోతుంది. వీడు బాధపడితే టీఆర్ఎస్ పార్టీని బెదిరించుకుంటే వాళ్ళ భుజం మీద బందుకు పెట్టి కాల్చుతుండ్రు ఎవరిని? కాంగ్రెస్ గవర్నమెంట్. ఇయ్యాలడి వరకు పోయిండి ఆయన. హైడ్రా పోయిందా ఏమన్నా? ఒక బుల్డోజర్ అటు పోయిందా ఓల్డ్ సిటీలకి? కళ్యాణ లక్ష్మి కూడా ఈ లెక్క వాళ్ళది ఉంటుంది కదా తురుకోలేదు. వాళ్ళకు కూడా తులంబం కనిపిస్తారా? వస్తుంది కదా. మన దేవుళ్ళ మీద కొట్టేసి అల్ల మీద కొట్టేసి రేవంత్ రెడ్డి పడుతుందా? మన దేవుడు దేవతలను ఎవరైనా వదిలిన ఆయనే వచ్చింది ఆ లిస్టు. ఒక్క దేవుడిని దేవతను వదిలే అల్లం మీద వేసిండా? మరి టోపీలు పెట్టి స్పీచ్లు ఇస్తారు కదా రేవంత్ రెడ్డి, టోపీలు పెట్టి స్పీచ్లు ఇవ్వలే. మరి అప్పుడు అప్పుడు కూడా మన దేవుడు వేయాలి అక్కడ. ఇవి కూడా సగమే, సగం కూడా లేవు. భద్రాద్రి రాముడు, సరస్వతమ్మ, జోగులాంబ, సిద్ధులగుట్ట, కొమరెల్లి మల్లన్న, యాదగిరి గుట్ట, లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజన్న,
అనంత పద్మనాభుడు ఇంకా చానున్నాయి వరంగల్ వై భద్రకాళి ఏడికి పోతే ఆ దేవుళ్ళ పేరు వేసిండు మరి షాది ముబారక్ అలాగే వేసినాం అవుట్ వేసినాం దర్గాను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన ఇరువురు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో నీట మునిగి మృతి చెందారు రెస్క్యూ టీమ్ తో మోపాల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిపల్లిని దర్గాను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి సయ్యద్ మూసా సయ్యద్ వాసిక్ వచ్చారు అనంతరం యువకులు చెరువులో సరదాగా దిగగా ప్రమాదవశాత్తు నీట మునిగారు గమనించిన స్థానికులు మోపాల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మోపాల్ పోలీసులు రెస్క్యూ టీం బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు సయ్యద్ మూసా సయ్యద్ వాసిక్ మృతదేహాలు వెలికి తీశారు సమాజ హితంలో విశ్వ బ్రాహ్మణులు పాత్ర గొప్పదని సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య ప్రతిభ పురస్కారాలు ఇంటర్ విద్యార్థులకు అందిస్తామన్నారు నిజామాబాద్ నగరంలో విశ్వకీర్తి విశ్వస్ఫూర్తి అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య గారి ప్రతిభ పురస్కారాలు ఈ సంవత్సరం సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ రోజు న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఏసీపీ సిసిఎస్ నాగేంద్రచారి నిజామాబాద్ నార్త్ మండలం ఎంఆర్ఓ నాగార్జునచారి అదేవిధంగా డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా ప్రాంగణం పెర్కిట్ పద్మజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విశ్వబ్రాహ్మణ పిల్లలందరికీ కూడా రాబోయే కాలంలో ఎలాంటి మెలికలు ఉండాలి ఎలాంటి స్థానాలకు ఎదగాలనేటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు హితోపదేశం చేశారు రాబోయే తరంలో మీరు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే తరంలో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమం సంఘం సభ్యులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని తలచడం జరిగింది అన్నారు నిజామాబాద్ జిల్లా సంబంధించి బెస్ట్ స్టూడెంట్స్ బెస్ట్ ఎంప్లాయీస్ను గుర్తించి విశ్వకీర్తి విశ్వస్ఫూర్తి పురస్కారం అందజేయడం విశ్వ టీచర్స్ విశ్వబ్రహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అభినందనీయం వీళ్ళు సమాజంలో ఎలా ఉండాలి ఒక స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసి పిల్లల్లో స్ఫూర్తి నింపి వాళ్ళను ఎడ్యుకేషన్ పరంగా కానీ తర్వాత ఉద్యోగ పరంగా కానీ ముందుకు పోయేలాగా ఒక దిక్సూచి నావలాగా పనిచేసే ఒక కార్యక్రమం ఇది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గోపాలకృష్ణాచార్య నేను విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గత లేవా యొక్క దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య గారి ప్రతిభా పురస్కారాలు ఇంటర్మీడియట్ ఆపై స్థాయి పిల్లలందరికీ విశ్వస్ఫూర్తి అవార్డులతోటి అదేవిధంగా న్యూలీ రిక్రూటెడ్ ప్రమోటెడ్ యూనియన్ బేరర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆయా రంగాల్లో రాణిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరికీ కూడా విశ్వకీర్తి పురస్కారాలతోటి సన్మానించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ న్యూ అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమం ఇవ్వడం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఏసీపీ సిసిఎస్ నిజామాబాద్ శ్రీయుతులు బ్రహ్మశ్రీ నాగేంద్రాచార్య గారు అదేవిధంగా నార్త్ మండలం నిజామాబాద్ నార్త్ మండలం ఎంఆర్ఓ గారు శ్రీయుతులు నాగార్జునాచార్య సార్ గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా ప్రాంగణం పెరికిట్ మేడం గారు శ్రీ పద్మజ మేడం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విశ్వబ్రాహ్మణ పిల్లలందరికీ కూడా రాబోయే కాలంలో ఎలాంటి మెలకువలు ఉండాలి ఎలాంటి స్థానాలు నిజామాబాద్ తరఫున విశ్వస్ఫూర్తి విశ్వకీర్తి అనే ఆచార్య జయశంకర్ గారి ప్రతిభ పురస్కారాలు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉత్తమ ఉద్యోగులకు కొత్తగా ఉద్యోగం సంపాదించిన వారికి తదితరులకు ఈరోజు శ్రీ గోపాలాచార్య గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషదాయకం ఉన్నది ఇట్టి కార్యక్రమంలో చాలా మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఈ కార్యక్రమం నిర్వహించిన అందరి వివా బాధ్యులకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు గేదెలు మృతి చెందాయి వీటి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని వాటి యజమానులు తెలిపారు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి శివారు సాయి కృపా రైస్ ఆయిల్ మిల్ ముందర విద్యుత్ షాక్ తో 3 గేదెలు మృతి చెందాయి
ఆకుల రాజేశ్వరికి చెందిన ఒక గేదె మళ్ళల పెద్ద భోజనకు చెందిన రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో గేదెకు తీవ్ర గాయమై పడిపోయింది. వీటి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని వాటి యజమానులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గేదెలు మృతి చెందాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతి చెందిన గేదెలను విద్యుత్ ఏఈ మౌనిక, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దశరథ్, వెటర్నరీ అధికారిలో స్థానిక కౌన్సిలర్ ఆకుల రాము పరిశీలించారు. మేత కోసం ఇక్కడ కరెంట్ అది సేఫ్టీ లేక కింద ట్రాన్స్ఫారం పెట్టిండ్రు, మిట్రెత్తు కూడా లేదు. కరెంట్ షార్ట్ కొట్టి చనిపోయినాయి 3, ఒకటి ఇంకా అవసరాలు 4 బస్సులు, ఒకటి 90 లక్షల రూపాయలు ఉంటాయి. అంత కరెంటులో ఈ డిపార్ట్మెంట్ తీసుకున్నాను కింద ట్రాన్స్ఫారం ఇదంతా ఇక వ్యవసాయం లేక బలపోదకర్షణతో బతుకు బతుకెరుగు ఉండగా ఇలా బల్ల మీద బతుకుండగా ఈ కరెంటులో ఫినిషింగ్ వేయక ఇలా గోదలు అక్కడ అనవసరంగా మలిగి చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఉన్నదే ఇదే గోదలకైతే తెలియదు కరెంట్ ఉన్నది ఇది ఇది ఉన్నదని వాళ్ళు ఫినిషింగ్ చేసుకోక ఇలా ఇల్లు మూల పడ్డట్టు అయిపోయి మా బతుకు తెరివే గోదలు వస్తున్నాయి. ఇవాళ ఇల్లే మూల పడిపోయి 3 బళ్ళు అంటే దాదాపు 2.80 లక్ష 2 లక్షల రూపాయలు ఇవాళ కట్టే మూల పడిపోయి పని లేకుండా అయిపోయి. ఇప్పుడు పరిస్థితి ఏందో అది కరెంటులతోనే ఇక మాకు ఉపాధి కలగాలని కోరుకుంటున్నాం. అంటే గోదా కూతలు కాకపోతుండే ఇలా ఫినిషింగ్ లేకనే గోదలు మూల పడిపోయి. ఇప్పుడు మా పరిస్థితి ఏమో ఇవాళ రెక్కలు ఇరిగిన పరిస్థితి లెక్కైపోయి ఇప్పుడు ఎట్లా బతకాలా ఏం కదా మరి ఆ బతుకు తెరువు వాళ్ళు ఎదురు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముష్కర్ గ్రామంలో శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. రిబన్ కట్ చేసి ఉచిత క్యాంప్ ను ఆసుపత్రి డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ ప్రారంభించారు. భీమగల్ మండలం శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి 4 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 19 వైద్య శిబిరాలు కంప్లీట్ చేసుకుని 20వ వైద్య శిబిరాన్ని మూచుకర్ గ్రామంలో నిర్వహించారు. ఈ ఉచిత శిబిరంలో 380 మంది పేషెంట్లకి వైద్య పరీక్షలు జరిపారు. బీపీ షుగర్లకు ఉచిత మందులు అందజేశారు. ఈ శిబిరంలో దాదాపు 380 మందికి పైగా చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ జనరల్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరామ్, శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్తి, క్రిటికల్ కేర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ మరియు హాస్పిటల్ స్టాఫ్ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడా భీమగల్ వెల్డింగ్ శ్రీను, దుంపల నరేష్, ఎంపీటీసీ బొమ్మగౌడ్, విలేజ్ కమిటీ అధ్యక్షులు గంగగౌడ్, గంగాధర్ రాజు, లింబాద్రి తిరుపతి మురారి, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమగల్ వేల్పూర్ రోడ్ నందు మా యొక్క హాస్పిటల్ స్థాపించి ఇప్పటివరకు 5 సంవత్సరాలు గడువు కానొస్తుంది. ఇప్పటివరకు మేము ఇక్కడ ఇది బుచూరు గ్రామంలో 21 క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు సుమారుగా 11:30 అయిపోతుంది. సుమారుగా 280 వరకు ఊపీ వచ్చారు. ఇంకా నడుస్తూనే ఉంది. ఈ యొక్క ముచుకూరు గ్రామంలో ఈ యొక్క విద్యుత్ వైద్య శిబిరాన్ని అందించినందుకు నాకు సహకరించినటువంటి గ్రామ కమిటీ వాళ్ళకి మరియు పెద్దలకి మరియు పొలిటికల్ లీడర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతేకాకుండా ఇంకా ఎవరన్నా ముందుకొచ్చి మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని మా గ్రామంలో అందించండి అని చెప్తే మేము అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మా ముచుకూరు గ్రామంలో శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషం. దీనివల్ల మా గ్రామంలో ఉన్నటువంటి చాలామందికి సేవ అనేది లభిస్తుంది. ఎట్టి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి మా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాము. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శివసాయి హాస్పిటల్ యజమాన్యానికి మా ముచుకూరు గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క సేవా కార్యం 21 నంబర్ క్యాంప్ మా ఊళ్ళు జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సేవా కార్యాలలో మేము కూడా పాల్గొన్నందుకు మాకు కూడా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ అభినందిస్తున్నాను. ఈరోజు ముచుకూరు గ్రామంలో
ఉచిత క్యాంప్ నిర్వహించిన శివసాయి హాస్పిటల్ యజమానికి ధన్యవాదాలు. ఈ రోజుల్లో హాస్పిటల్ పెట్టి ఓట్లు దండుకునే సమయంలో ఎంతో మానవత దృక్పథంతో ఉచిత క్యాంప్ నిర్వహించడం, ముచ్చుకూరు గ్రామ పేదలను గుర్తించి పేదలకు ఉచిత క్యాంప్ నిర్వహించడం ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామావతి తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన భీంగల్ పట్టణ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య బృందం తరఫున మేనేజ్మెంట్ వారు మా గ్రామానికి పేద విద్యార్థులు, పేద కుటుంబాలకు మరియు వైద్య సదుపాయం అందించడానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ రోజులలో నిజామాబాద్ ఆర్మూరు పోయి ఈ పిల్లలకు మరియు గైనాకాలజిస్టు లేడీసు ఆ టెస్టులకి వేల ఖర్చులు అవుతున్న సందర్భంలో ఈరోజు ఇలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు గైనకాలజిస్ట్ కానీ, పీడరిక్ పిల్లల డాక్టర్ కానీ మరియు ఎండి డాక్టర్ కానీ సేవలు చేస్తూ మరియు వాళ్ళకు ఏదైతే ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఉచిత మందుల సౌకర్యాన్ని కూడా అందించడం జరుగుతున్నది. ఇప్పుడు సుమారుగా ఇది చాలా 2 గంటలు అవుతున్న 250 మంది వైద్య సేవలు అందించారు. సాయంత్రం వరకు ఈ సేవలు ఇంకా వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి దీనికి సహకరించినటువంటి ముచ్చుకూరు గ్రామ బీడీసీ మెంబర్లకు కానీ మరియు సార్ బృందానికి సహకరించినటువంటి వారి మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదం. 21 హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ముచ్చుకూరు గ్రామ కమిటీ తరఫున మరియు ముచ్చుకూరు గ్రామ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతున్నది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నిజామాబాద్ నుండి ఆర్మూరు నుండి మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాము. అక్కడ వాళ్ళు ఎన్నో రకాల లక్షల లక్షలుగా ఫీజులు తీసుకొని వాళ్ళు వారి యొక్క విలాసాలకు యూజ్ చేయడం జరుగుతున్నది. మన పింగల్ పట్టణంలో మన అందుబాటులో ఉండి మన వారు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఇప్పటి వరకు తాను చుట్టుపక్కల జీవన మండలినే ఒక పేరు తెచ్చుకున్నారు తాను. ఎందుకంటే ఆర్థోపెడిక్గా కానీ మళ్ళా ఎండి మన పెద్ద డాక్టర్లను తెచ్చుకొని ఎంతకో సేవ చేస్తున్నారు. దానికి అనుకూలంగా ఈరోజు ముచ్చుకూరులో ఉచిత సేవ కార్యక్రమం పెట్టిండ్రు. ఈసారు కొద్ది రోజుల్నే ఎందరో మననాలు పొందిండు. ఎందుకంటే సారు ఇటు ఆర్థోపెడిక్గా కానీ ఇటు వేరే ఏ జ్వరాలకు కానీ ఏది కానీ మన సూర్యనారాయణ సారు గారు ఇంకా మంచి ఆశారు కూడా మంచిగా పోయిన పేషెంట్లకు వీళ్ళు మంచిగా పలకరిస్తూ వాళ్ళకు ఆరోగ్యం ఎట్లా ఉన్నా కానీ వీళ్ళు మాట్లాడే విధానంలో వాళ్ళకు సగము ఆరోగ్యము వెనుకబడి వాళ్ళు సంతోషంగా హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారు. మేము కోరుకునేది ఏంటంటే ఈ హాస్పిటల్ కానీ ఈ డాక్టర్ కానీ మునుముందు ఇంకెంతో పేరు గాంచి ఇంకా ఎందరికో సేవలు చేయాలని మేము మా గ్రామ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎర్గట్లలో నోములు వ్రతాలు ఆచరిస్తూ దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి సంతోషంగా ఈ వేడుకను జరుపుకున్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా మెట్టుపల్లి ఇస్కాన్ ఆలయం నరహరి ప్రభుజీ ఆధ్వర్యంలో కార్తీక దామోదర మాస దీపోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వందలాది భక్తులు భజనలు కీర్తనలు శ్రీకృష్ణుని హరినామ సంకీర్తనలు పాడుతూ ఊరేగింపుగా సాగుతూ ప్రచారం సాగించారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి మొదలైన గ్రామ సంకీర్తన మార్కండేయుని ఆలయం నుండి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం వద్ద ముగించారు. అనంతరం శ్రీలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మండపంలో భక్తుల సమక్షంలో శ్రీకృష్ణ భగవానుడి చిత్రపటానికి నరహరి ప్రభుజీ దీపోత్సవం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రేష్టమైన మాసం శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టమైన ఈ పవిత్ర మాసంలో ఆ భగవంతుడి నామాన్ని జపించిన కృష్ణ భగవానుడికి దీపారాధన చేసిన ఎన్నో వందల రేట్ల పుణ్యం కలుగుతుందని అన్నారు. భక్తులకు దివ్య ప్రవచనాలు సంకీర్తనలు బోధించారు. అనంతరం అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణ చైతన్య సంఘం సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను రైస్ మిల్లర్లతో మాట్లాడామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. బన్స్వాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వానికి ఒప్పందం కుదిరిందని ఈ సందర్భంగా వారన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు నచ్చజెప్పి అలస్ట్మెంట్ చేయించామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులు బన్స్వాడ నియోజకవర్గంలో కాంటాలు చేయించి రైస్ మిల్లర్లకు తరలించాలని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన కార్యక్రమం చేపట్టిందని ప్రజలు సహకరించాలని కోరారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం మధ్యన ఒప్పందం కుదరలేక పూర్తి స్థాయిలో ఒప్పందం కుదరలేదు. మీటింగ్ రాత్రి 9 గంటలకు పెట్టాం. రాత్రి 9 గంటలకు పెట్టి మీ కోరికలు ఉండని ఉండరు బాబు, కానీ ముందైతే ప్యాడీ తీసుకోండి, వడ్డు తీసుకోండి, మీకు అలాట్మెంట్ చేయిస్తామని చెప్తే పాపం వారు మన మీద గౌరవంతో 30 రైస్ మిల్లు ఉంటే 25 రైస్ మిల్లు ఒప్పుకున్నారు. 5 లేరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళది పోయినసారి వడ్డు పెట్టి బియ్యం ఆడేయాలి, అలా బ్లాక్ లిస్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళు రాలేదు. 25 మంది ఒప్పుకొని రాత్రి అలాట్మెంట్ చేయించాం. హేపెట్ సొసైటీ పరిధిలో పోచారం ఉంది, రాంపూర్ ఉంది, సోమేశ్వర్ ఉంది, దేశాభిపేట ఉంది, అన్ని కాంట్రాక్ట్ చార్జ్ చేసేయండి. తిరుగుతున్నారు కులాల ప్రకారంగా వారికి సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున కులగణన కార్యక్రమం జరుపుతూ ఉంది. సామాజిక అన్ని కార్యక్రమాల్లో అన్ని వివరాలు తీసుకుంటారు కాబట్టి వారు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఇళ్ళ నుండి వచ్చిన అధికారికి సహకరించవలసిందని కోరుకుంటూ ఇదో మంచి కార్యక్రమం దేశంలో ఎక్కడ మొదలు పెట్టలేదు. మన ఒక రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణనలో బీసీ కులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ కులాల ఫెడరేషన్ బీకేఎఫ్ నిజామాబాద్ నగర కమిటీ సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణనలో 139 బీసీ కులాల ప్రజలు తమ తమ కులాల జనాభా లెక్కల వివరాలను ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఇవ్వాలని కోరారు. బీసీ కులాల జనాభా లెక్కల వివరాలను బట్టి బీసీ కులాల ఆర్థిక సామాజిక అంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన ఉంటుందని చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీసీ కులాలు తమ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తారని తెలిపారు. అనంతరం బీసీ కులాల ఫెడరేషన్ బీకేఎఫ్ నగర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జన్నెపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎనుకల చంద్రగౌడ్, ఉపాధ్యక్షులుగా మేకల స్వామి, ఆసం స్వాతి, డి కిషోర్, ఈర్ల రాజేందర్, లక్ష్మి, సహాయ కార్యదర్శులు శాంతబాయి, గంగమణి, రేఖ ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే కుల గణన మరి సమగ్రంగా నిర్వహించాలి. అదేవిధంగా తెలంగాణలో బీసీ కులాలకు మరి జనాభా దామాషా ప్రకారము చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే సమగ్ర కుల గణన నిర్వహించి మరి బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందో, ఆ 42% కాకుండా జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లు కల్పించాలి. ఇదే మోడల్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా రేపు 2025లో మరి జనగణన జరపబోతా ఉన్నారు. మొత్తం ప్రజల్ని గణించేటువంటి సందర్భంగా కుల గణన కూడా జరపాలి. ఏ కులం జనాభా ఎంత ఉందో ఆ విషయాలు తెలిస్తేనే, ఆ లెక్కలు తెలిస్తేనే ఆ కులాల్లో వెనుకబడ్డ ప్రజలకి ఆర్థికంగా సామాజికంగా మరి రాజకీయంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో అత్యంత మరి అణచివేతకి వెనుకబాటుతనానికి బీసీ కులాలు మాత్రమే ఇవాళ ఉన్నాయి. ఏ మాత్రం చట్టబద్ధమైన హక్కు లేనటువంటి కులాలు బీసీ కులాలు. వృత్తులు లేవు, చేయడానికి పని లేదు. లక్షలాది మంది తెలంగాణలో మరి గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళే మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఇవాళ బీసీ కులాల
మరి సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బీసీలు ఈ దేశంలో రాష్ట్రంలో రాజ్య అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్టీల సమస్యల కొరకు నిరంతరం పోరాటం చేస్తామని, పిఆర్సి వేతన వ్యత్యాసాన్ని తగ్గిస్తామని, సిపిఎస్ రద్దు వరకు పోరాడతామన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఎస్టీలకు ఉన్న సమస్యలపై నిరంతరంగా పోరాడతామని తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ యందు ఎస్జిటియు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటు కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కరివిద మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సంకినేని మధుసూదన్ రావు హాజరయ్యారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొనగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గానికి ఎస్జిటియు జిల్లా అధ్యక్షులుగా వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా గంగప్రసాద్, ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. తీసుకెళ్లడం జరిగింది. మరి అదే విధంగా ఇలా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎంపెన్సీలో ఓటాకు లేకపోవడం ఉపాధ్యాయులుగా మాకు నిజంగా చాలా బాధకరం. మరి ఉపాధ్యాయ ఎంపెన్సీ ఓటాకు విషయం లోపల త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మరి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిని తీసుకువెళ్లడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు మీకు తప్పకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటాకు కల్పించడానికి కూడా నామంత కృషి చేస్తారు కూడా వారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటాకు సంబంధించిన విషయాన్ని గౌరవ బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి వెళ్తే వారు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల లోపల కూడా అవసరం ఉంటే 1950 పీపుల్స్ సమాచార హక్కు చట్టం కింద మరి తప్పకుండా మన అమెండ్మెంట్ చేసేనా మన ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు కల్పిస్తామని మనకు పూర్తి భరోసాని కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా వచ్చే అసెంబ్లీ సమావేశం లోపల కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటాకు సంబంధించింది కూడా శాసనసభ లోపల తీర్మానం చేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వారు కూడా పంపుదామని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి కులగణన సంబంధించి ఆత్మ గౌరవంతో ఏర్పడినటువంటి సంఘం మా ఎంజీల పక్షాన ఎంజీల హక్కులనే కావచ్చు, ప్రాథమిక విద్యావస్థను బలోపేతం చేయడమే కావచ్చు, ప్రాథమిక విద్యావస్థలో ఉన్నటువంటి లోటు పనులను పూరించడం ఆ అంశాల పైన ఎమ్మెల్సీ ఓటాకు పైన మరి ఈ విధంగా మేము పనిచేస్తా ఉన్నాం. మరి ఈ విధానాన్ని మీరు సర్వేలో మరొకసారి పునరాలోచన చేసి ఎంజీలే కాకుండా అందరినీ భాగస్వామ్యం చేయాలని జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను గుర్తించాలన్నారు. తాళు పేరుతో కోతలు విధించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా ధాన్యం సేకరణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్ చౌహాన్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని గుర్తు చేశారు. వికలాంగులకు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు చేపట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లాలో చేయూత పెన్షన్దారుల మహాసభ నిర్వహించారు. వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్దారులందరినీ నట్టెట ముంచేస్తున్నారని ఆరోపించారు. వికలాంగులు అంటే చులకనాన్ని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా చేయూత పెన్షన్దారులకు పెంచిన పెన్షన్ ఇవ్వడం లేదని, కాబట్టి ఈ వారం రోజుల్లో 10 నెలల చేయూత పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తామని సుజాత సూర్యవంశీ హెచ్చరించారు. వికలాంగుల హామీలను అమలు చేయకపోతే ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఘోరము అయిన పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఫస్ట్ నుంచి ప్రతి రెండు జిల్లాలు, రోజుకి రెండు జిల్లాలు పర్యటన చేసి లక్షలాది మందితో మీటింగ్ పెట్టడం జరుగుతుంది.
కాబట్టి ఈ ఆశర పెన్షన్దారులకి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులకి రేవంత్ రెడ్డి గారు గత ఎక్కే ముందు ఏమి చెప్పిండంటే నేను మీకు ఈ ఇచ్చే 4000 2000 రూపాయలు మీకు సరిపోతలేవు నేను 4000 రూపాయలు వృద్ధులకి వితంతులకి 4000 రూపాయలు చేస్తాను 6000 రూపాయలు వికలాంగులకి పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మాట తప్పిన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తాము ఎందుకు అంటే ఈ రోజు పక్క రాష్ట్రంలో ఎక్కగానే 4000 రూపాయల్ని 6000 చేసిండు 2000 రూపాయలకి 4000 రూపాయలు చేశాడు అదే 100% డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15000 రూపాయల పెన్షన్ ఎక్కగానే చేశాడు ఇప్పటికి ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కి 9 నెలలైనా కానీ ఈ రోజు దాకా పెన్షన్ ఇచ్చిన దాఖితాలు కనిపిస్తలేవు కాబట్టి ఒకవేళ మాకు ఇప్పుడు పెన్షన్ వచ్చే నెల నుంచి ఒకవేళ పెన్షన్ మంజూరు చేయకపోతే ఖచ్చితంగా 16వ తారీఖు దాకా మేము ప్రతి మండలాలలో ఇది చేసి మీటింగ్లు పెట్టుకుంటా తర్వాత కలెక్టరేట్ 10వ తారీఖు నుంచి కలెక్టరేట్ 16వ తారీఖు దాకా దీక్షలు పెట్టి తర్వాత 26వ తారీఖున మహాగర్జన రూపంలో మేము లక్షలాది మందితో మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో అఖిల పక్షాలతో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తాము ఎందుకు అంటే ఇచ్చిన హామీ ఇప్పుడు దాకా నిలబెట్టలేడు మాతో అంటే మా పెన్షన్లు తీసుకొని అదే రైతులకు ఇచ్చిండు రైతులకి అంటే వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్ తక్కువడి ఆయన మాకు పెన్షన్ ఆపేసి రైతులకు ఇచ్చిండు అంటే ఈయనకి ఎంత పెద్ద మనసు ఉందో తెలుసుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక కూతురు ఉంది అది నాలాగా వికలాంగురాలు ఉంటే అప్పుడు తెలుస్తుండే ఆయనకి కూడా వికలాంగుల అంటే పరిస్థితి రోడెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది నేను చేపట్టి వచ్చింది అన్న బుద్ధి ఆయనకు రావాలి ఇంత మట్టికి ఒక బ్లాక్ లాగ్ పోస్ట్లు ఇవ్వలేరు ఇంత మట్టికి ఏది కూడా అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన దాఖితాలు లేవు అంటే మేము ఇంద్రమ్మ పథకాన్ని కింద ఇస్తాము అని అన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం రైతుల రుణమాఫీ చేయలేక మాటలతో మాయ చేసిందని ఎంపీ స్పష్టం దర్శనానికి వచ్చి చెరువులో మునిగి ఇద్దరు మృతి మంచిప్ప చెరువు నుండి బయటకు తీసిన రెస్క్యూ టీమ్ సమాజ హితంలో విశ్వ బ్రాహ్మణుల పాత్ర గొప్పది అన్ని రంగాలలో రాణించాలని విద్యార్థులకు సూచించిన వక్తలు విద్యుత్ షాక్ కు 3 గేదెలు బలి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజాసేవ కోసం ఉచిత వైద్య శిబిరం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్న నుండి మీ లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త